హాయ్ ఫ్రెండ్స్, దట్ ఈజ్ చంద్రబాబు. నాడు ఛాలెంజ్ చేసి నేడు నిజం చేశారు. అదేంటో చూద్దాం. 2021లో చంద్రబాబు చేసిన శపథం నిజమైంది. ఆయన ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ అసెంబ్లీలో చంద్రబాబు శపథం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించడంతో చంద్రబాబు శపథం నెరవేరింది. ఏపీ ఎన్నికల ఫలితాల వేళ ఈ విషయం అందరినీ ఆసక్తి పరుస్తోంది. చంద్రబాబు అనుకున్నది సాధించారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అందరూ. 2021 నవంబర్ 19న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చేసిన శపథం గుర్తు ఉండే ఉంటుంది అందరికీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ మళ్ళీ తెరపైకి వచ్చింది. అసెంబ్లీ సాక్షిగా నా భార్యను అవమానించారు, నన్ను ఇష్టం వచ్చినట్టు దూషించారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వస్తా, ఇది కౌరవ సభ కాదు, ఇలాంటి కౌరవ సభలో నేను ఉండను, ప్రజలందరూ నా అవమానాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నా అంటూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు ఆనాడు. టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు ఆనాడు చంద్రబాబు. 2021 నుంచి ఆయన అసెంబ్లీకి అడుగు పెట్టలేదు. తన ప్రసంగానికి పదే పదే అడ్డుపడటంతో పాటుగా అసెంబ్లీలో తన భార్య ప్రస్తావన తీసుకురావడంపై కూడా ఆయన చాలా ఆవేదన చెందారు. రాజకీయాలతో సంబంధం లేని నారా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరిని ఒక మహిళ అని కూడా చూడకుండా దారుణంగా అవమానిస్తారా అంటూ చంద్రబాబు నాయుడు ఆనాడు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత చంద్రబాబు అసెంబ్లీ వైపు చూడలేదు. ఇప్పుడు కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ ఘటనను ఇప్పుడు అందరూ తలుచుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బీరన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీరన్ టీవీ.